हाय हेलो फ्रेंड्स नेनु उमा महेश्वरी मनमु रोजु कार्तिक पुराणमु रोजु ओक अध्यायं विंटुन्नामु ई रोजु 13वा अध्यायमु कन्यादान फलमु ओ जनक चक्रवर्ती कार्तिक मासंलो इंकनु विरिगा चेयवलसिन धर्ममुलु चाला उन्नवि वाटिनि विवरिंचेदनु सावधानुडै आलकिंपुमु कार्तिक मासंलो नदी स्नानमु मुख्यमु దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు ఆగు ఖర్చంతయు భరించ శక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను, ఎంతటి దుష్కృతములు చేసియున్నను, ఎంతటి వ్యభిచారము చేసియున్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములు తవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందున వచ్చు ఫలితము ఫలమునకు సరితూగవు. అంతకన్నా ఒక ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వారవును. ఇందులోకి ఒక ఇతిహాసం కలుదురు చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుడు. సువీర చరిత్రము. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండేవాడు. అతనికి రూపవతి యగు భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుల వలె దినదినాభివృద్ధి నిందుచు అతి గారాభముతో పెరుగుచుండెను. ఆమె చూచువారులకు కనుల పండుగగా ముద్దులలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు బీడస్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగుటకుగాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసెనను లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను. అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంత ముందుకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖం అనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడికి ఇచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను. అటులో కొంతకాలము జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరినైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండెను. ఒకనొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరమునంది నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని, ఓయి నీవెవ్వడవు, నీ ముఖవర్చస్సు చూడ, రాజవంశమునందు జన్మించిన వాని వలె ఉన్నావు, నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో నివసించటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశము నేలుచుండడి సువీరుడనే రాజును. నా రాజ్యము శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదీ లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు, అటులచే భార్యావియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టునైనందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తె ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని, దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్యములు ఆలోచింపక కన్య నమ్ముకొంటివి. కన్యా విక్రయము మహాపాతకములలోనొకటి. కన్యను విక్రయించిన వారు అసిపతవ్రసమును నరకం అనుభవించుదురు. ఈ ద్రవ్యముతో దేశమును పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు.
అదియే కాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవులకు పుత్ర సంతతి కలగకుండా శపింతురు అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయి గృహస్థ ధర్మములు వ్యర్థమవుటయే కాక అతడు మహా నరకం అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్కానించియే ఉన్నారు కావున కాబోయే కార్తీక మాసమందు నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నులకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండి భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేజేతులా జారబిడ్చుకోమంటారా ధనము బంగారం కలవారే ప్రస్తుతము లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బిక్కి చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిత్తులో వారికే ఇచ్చి పెళ్లి చేయదనని కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకొని పోయి యమలోకములో అసిపత్రవను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతికీర్తి యమధర్మరాజు ధర్మయుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడివై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసుఖములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతికీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకువచ్చిరి అంతట శృతికీర్తి నేనెరుగినంత వరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మములు యజ్ఞయాగాదులను నుంచి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగే అని మనమును అందుకొని నిండు కొలువు తీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతయు సమంగా చూచుతుందువు నేనెప్పుడు ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గంలోకము నుండి నరకమునకు దోర్కొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను అంత యమధర్మరాజు శృతికీర్తిని గాంచి శృతికీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవెటువంటి దురాచారములు గాని చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకొనెను కన్యనమ్ముకొనేవారు వారి పూర్వీకులు కూడా ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారెన్నును వారెంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించుటయే కాక నీచ జన్మములు ఎత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవయ్యు ధర్మాత్ముడయ్యు నేనెరుగుదును కాన నీకొక ఉపాయము చెప్పెదును నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరమందున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానస శరీరము మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యకు వేద పండితులకు శీలవంతుడకు ఒక విప్రునికి కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదాయము చేయించుము అట్ల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు ఎగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆబోతును వివాహమునరిచ్చినను కన్యాదాన ఫలంబును కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినట్టుగా చేసి తినేమి ఆ ధర్మ కార్యము వలన నీ పితృగణము తరింతురు పోయి రమ్మని పలికెను శృతికీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరంలో నివసించుచున్న ఆ సుధీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తె సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవముగా వివాహము చేశాను అటుల కన్యాదానం చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకమునున్న పితృదేవతలను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయములలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానం చేయవలయునని దీక్ష భూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యమును పొందుదురు శక్తి కలిగియుండి కూడా ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకములకేగును చూపనివాడు శాశ్వత నరకములకేగును
ఇప్పుడు స్కాంద పురాణాగత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి త్రయోదశాధ్యాయము 13వ రోజు పారాయణము సమాప్తము. ఓకే ఫ్రెండ్స్, ఇది చెప్తున్నాను ఏమంటే చాలామంది ఎవరికైనా పెళ్ళిళ్ళు జరుగుతున్నా కానీ వాళ్లకు ఏదన్నా వాళ్ళ మీద పితురుని చెప్పి పెళ్ళిళ్ళు ఎగిరిపోవడానికి అట్లా కూడా కారణమయ్యే మహానుభావులు ఉన్నారు. కానీ మనకు తెలిసి కానీ తెలియక కానీ మనం పెళ్ళిలో కాసింత సహాయం చేసినా కూడా మనకు ఆ ఫలితము కలుగుతుందన్నమాట. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఒక సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తున్న వాళ్ళకి ఎంత పుణ్యమో ఆ వ్రతంలో వాళ్ళకు చిన్న సహాయము, వాళ్ళకు పూలు కట్టియడం కానీ అక్కడ ఏ సహాయం మనం చేసినా కూడా మనం కూడా వ్రతం చేసినంత పుణ్యము మనకు కలుగుతుందన్నమాట. అదేవిధంగా ఎవరైనా కానీ పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు మనము చేతనైన సహాయము వాళ్లకు మనం చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసింది నేను చెప్పాను, నేను పాటించేది నేను చెప్పాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.